సంచిత పౌనపున్య రేఖాచిత్రాలు గీయటం నేర్చుకుందాం. ఓజీవ్ కరువుని గీయటం నేర్చుకుందాం. ఇది 10th క్లాసులో కంపల్సరీ క్వశ్చన్. ప్రతి పేపర్లో ప్రతి సంవత్సరం కూడా ఈ క్వశ్చన్ లేకుండా పేపర్ లేదు. అంటే ఓజీవ కరువు అనేది చాలా ఇంపార్టెంట్, 4 మార్క్స్ వస్తాయి. ప్లస్ దీన్ని గీయటం చాలా తేలిక, ఓజీవక్రాన్ని గీయటం చాలా తేలిక. సరే, మీకు అర్థం కావడం కోసం మరి ఇక్కడ ఒక ప్రాబ్లం కూడా చెప్తాను. ఇప్పుడు ఈ ప్రాబ్లం చెప్పేటప్పుడు దానికి సంబంధించినటువంటి మరి ఈ సంచిత పౌనపున్య రేఖాచిత్రాలు అంటే అవి మరి ఎన్ని రకాలుగా ఉన్నాయి, మరి వాటిని ఏ విధంగా గీయాలి అనే దాని గురించి కూడా ఇప్పుడు మీకు వివరించడం జరుగుతుంది. సంచిత పౌనపున్య రేఖాచిత్రాలు 2 టైప్స్ ఉంటాయి, 2 రకాలు. ఒకటి ఆరోహణ సంచిత పౌనపున్య వక్రము, రెండోది అవరోహణ సంచిత పౌనపున్య వక్రము. అంటే 2 వక్రాలు ఉన్నాయి, ఒకటి ఆరోహణ సంచిత పౌనపున్య వక్రం, ఒకటి అవరోహణ సంచిత పౌనపున్య వక్రం. లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కర్వ్, మోర్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కర్వ్, వీటిని మనం ఓజీవ్ కర్వ్స్ అని అంటాం, ఓజీవ్ వక్రాలు. సరే, ఇవి ఎలా చేయాలి ఏంటి అనేది ఇక్కడ టేబుల్స్ రూపంలో మీకు ఆల్రెడీ ఇక్కడ వ్రాసి ఉంచాను. సరే, వాటి గురించి ఇప్పుడు మీకు చెప్తాను. చెప్పే ముందు ఒక ప్రాబ్లం తీసుకున్నాం ఇక్కడ. ఈ ప్రాబ్లంకు మరి మనం ఆరోహణ సంచిత పౌనపున్య వక్రం ఎలా గీయాలి, అవరోహణ సంచిత పౌనపున్య వక్రం ఎలా గీయాలి, మరి ఈ 2 వక్రముల నుంచి మరి మధ్యగతాన్ని ఎలా కనుక్కోవాలి, ఇవి మీకు ఈరోజు నేర్పడం జరుగుతుంది. అయితే మనకు ఎగ్జామ్లో మరి ఓన్లీ సంచిత పౌనపున్య వక్రం గీయమని అంటే పర్టికులర్గా ఆరోహణ సంచిత పౌనపున్య వక్రం అని కానీ అవరోహణ అని కానీ ఇస్తే, పర్టికులర్గా ఒకటే వక్రం ఇస్తే ఆ ఒక్క వక్రం మాత్రమే మనం గీయవలసి ఉంటుంది. అంటే ఆరోహణ సంచిత పౌనపున్య వక్రం గీయమంటే దానికి సంబంధించిన టేబుల్ దాని గ్రాఫే గీయాలి, లేదా అవరోహణ గీయమంటే దానికి సంబంధించిన టేబుల్ వేసి దాని గ్రాఫే గీయాలి. ఈ టేబుల్ వేసినందుకు మనకు ఒక 2 మార్క్స్ ఉంటాయి, ఆ గ్రాఫ్ గీసినందుకు ఒక 2 మార్క్స్ ఉంటాయి. అలా అనకుండా ఓజీ వక్రాన్ని గీయండి లేకపోతే సంచిత పౌనపున్య వక్రాలు గీయండి అని కనుక ఇస్తే పర్టికులర్గా ఇవ్వకుండా అప్పుడు 2 కూడా ఒకే గ్రాఫ్లో గీయవలసి ఉంటుంది. ఒకటే గ్రాఫ్లో ఆరోహణ సంచిత పౌనపున్య వక్రము అండ్ అవరోహణ సంచిత పౌనపున్య వక్రము, ఈ 2 వక్రాలు కూడా మరి ఒకే గ్రాఫ్లో గీయవలసి ఉంటుంది. ఒకసారి ఈ లెక్కను మనం చూద్దాం. క్వశ్చన్, ఒక కర్మాగారమునందు పనిచేయుచున్న 50 మంది కార్మికుల రోజువారీ కూలి ఈ క్రింది పట్టిక నందు ఇవ్వబడినది. ఒక కర్మాగారం నందు పనిచేయుచున్న 50 మంది కార్మికుల రోజువారీ కూలి ఈ క్రింది పట్టిక నందు ఇవ్వబడింది. రోజువారీ కూలి రూపాయలలో, కార్మికుల సంఖ్య. రోజువారీ కూలి ఏంటంటే 250 నుంచి 300 వరకు, 300 to 350, 350 to 400, 400 to 450, 450 to 500, ఇది కూలి. తర్వాత కార్మికుల సంఖ్య, 250 నుంచి 300 వరకు 12 మంది ఉన్నారు, 300 నుంచి 350 వరకు 14 మంది ఉన్నారు, 350 నుంచి 400 వరకు 8 మంది ఉన్నారు, అదేవిధంగా 400 నుంచి 450 వరకు 6 ఉన్నారు. ఈ విధంగా 450 నుంచి 500 వరకు అంటే 450 రూపాయల నుంచి 500 రూపాయల మధ్యలో సంపాదించే కూలీలు 10 మంది ఉన్నారు. అంటే ఒక ఫ్యాక్టరీలో ఒక 50 మంది కార్మికులు పనిచేస్తున్నారు, వర్కర్స్. మరి వారి డైలీ పే అంటే రోజువారీ కూలీ, ఒక రోజుకు వచ్చేటువంటి కూలీ ఈ విధంగా ఉంది. ఈ పై పౌనపున్య విభాజన మనకు ఓజీ వక్రం గీయండి. అంటే దీనికి మనం ఇక్కడ ఓజీ వక్రం గీయండి. అంటే ఇక్కడ ఓజీ వక్రం గీయమని అన్నాడు, కానీ పర్టికులర్గా ఆరోహణ గీయమని అడగలేదు, అవరోహణ గీయమని అడగలేదు. ఓజీ వక్రం గీయమని అడిగాడు కాబట్టి మనం రెండింటిని కూడా గీయవలసి ఉంటుంది. మరి ఈ ఓజీ వక్రాలు 2 గీయాలి, 2 అని చెప్పే ఇంతకుముందే. ఒకటి ఆరోహణ సంచిత పౌనపున్య వక్రం, ఒకటి అవరోహణ సంచిత పౌనపున్య వక్రం. మరి ఈ 2 వక్రాలకు మనం టేబుల్స్ వేసుకోవాలి. అయితే ఇక్కడ ఫస్ట్ మీకు చెప్పాల్సింది ఏంటంటే, వారు ఇచ్చేది ఒకటి తరగతి అంతరం ఇస్తారు, ఇది తరగతి అంతరం. నెక్స్ట్ 2వది ఇది పౌనపున్యం ఇస్తారు.
అంటే తరగతి అంతరము పౌనఃపున్యం ఇస్తే మనం ఈ మిగతాయి మనం కనుక్కోవాలి, హద్దులు ఈ సంచిత పౌనఃపున్యాలు మనం కనుక్కోవాలి. అయితే ఫస్ట్ది ఆరోహణ సంచిత పౌనఃపున్యం. మరి ఆరోహణ సంచిత పౌనఃపున్యం వక్రం గీయడానికి టేబుల్ ఏ విధంగా ఉంటుంది, అవరోహణ గీయడానికి టేబుల్ ఏ విధంగా ఉంటుంది? ఇక్కడ గమనించి చూడండి, తరగతి అంతరం అంటే రోజువారీ కూలి, దీన్ని నిలువుగా రాసేసాం. నెక్స్ట్ పౌనఃపున్యం అంటే కార్మికుల సంఖ్య, ఇక్కడ రాసేసాం. ఈ టేబుల్లో కూడా సేమ్, తరగతి అంతరం అంటే ఇది, నెక్స్ట్ పౌనఃపున్యం అంటే ఇది. కానీ ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే ఈ ఏం తీసుకోవాలి, మరి ఆరోహణకి ఏం తీసుకోవాలి, అవరోహణకి ఏం తీసుకోవాలి. మరి ఇక్కడ ఎగువ హద్దు అని ఉంది, ఇక్కడ దిగువ హద్దు అని ఉంది. మరి ఎగువ హద్దు దేనికి తీసుకోవాలి, దిగువ హద్దు దేనికి తీసుకోవాలి? మరి ఆరోహణ సంచిత పౌనఃపున్యం దేనికి రాయాలి, అవరోహణ సంచిత పౌనఃపున్యం అని దేనికి రాయాలి? అదొక్కటి మీరు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటే ఈ లెక్క పర్ఫెక్ట్గా మార్కులు పడతాయి. ఇప్పుడు ఆరోహణ సంచిత పౌనఃపున్యం వక్రంలో మరి ఇక్కడ మనం ఏం తీసుకోవాలంటే తరగతి ఎగువ హద్దు తీసుకోవాలి, తరగతి ఎగువ హద్దు. తర్వాత ఇక్కడ ఆరోహణ సంచిత పౌనఃపున్యం కాబట్టి ఆరోహణ సంచిత పౌనఃపున్యం తీసుకోవాలి. కానీ ఎగువ హద్దు తీసుకోవాలని ఇక్కడ చెప్పాను, ఇంకో దానికి దిగువ హద్దు తీసుకుంటాం ఆటోమేటిక్గా. కానీ ఎగువ హద్దు తీసుకోవాలా దిగువ హద్దు తీసుకోవాలా అనే కన్ఫ్యూజన్ ఉంటుంది మ్యాక్సిమం చాలా వరకు. మరి ఆరోహణకు ఎగువ హద్దు తీసుకోవాలా లేకపోతే అవరోహణకు తీసుకోవాలా అనేది కన్ఫ్యూజన్ ఉంటుంది. మీరు కొంచెం కన్ఫ్యూజన్ లేకుండా ఉండటానికి ఒక చిన్నది చెప్తాను, ఒక ట్రిక్ లాంటిది. ఆరోహణ సంచిత పౌనఃపున్యం, మనం ఆరోహణము, ఆరోహణం అంటే పర్వతారోహణం గుర్తుపెట్టుకోండి. ఆరోహణం అంటే ఎక్కడం, పర్వతాలను ఎక్కడం అంటే పర్వతారోహణం. ఆరోహణం అంటే పెరుగుతుంది కాబట్టి, ఎక్కడం అంటే పైకి వెళ్ళటం కాబట్టి ఎగువ, పైకి వెళ్తాం కాబట్టి ఎగువ తీసుకోవాలి అంటే ఎగువ హద్దు తీసుకోండి. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి, ఆరోహణ అంటే ఎగువ తీసుకోండి, ఆరోహణ అంటే మనం పర్వత ఆరోహణ గుర్తుపెట్టుకోండి, ఆరోహణ అంటే ఎక్కడం కాబట్టి ఎగువ తీసుకోండి. ఇంకో దానికి ఆటోమేటిక్గా దిగువ వస్తుంది, అక్కడ ఎగువ తీసుకున్నాం అంటే ఇక్కడ ఆటోమేటిక్గా దిగువ వస్తుంది. సో ఆరోహణ సంచిత పౌనఃపున్యానికి మనం గ్రాఫ్ గీయాలంటే తరగతి ఎగువ హద్దులు తీసుకోవాలి, తర్వాత ఆరోహణ సంచిత పౌనఃపున్యం తీసుకోవాలి. మరి ఎగువ హద్దులు అంటే ఏంటి, మరి దిగువ హద్దులు అంటే ఏంటి? ఎగువ హద్దులు అంటే ఏంటంటే ఆల్రెడీ మీకు మధ్యగతం లెక్కలో బహుళకం లెక్కలో ఈ హద్దుల గురించి చెప్పడం జరిగింది. మరి ఇది ఒక తరగతి తీసుకుంటే 250 నుంచి 300 వరకు ఇక్కడ ఒక తరగతిని తీసుకుంటే దీన్ని దిగువ అవధి అంటాం, దీన్ని ఎగువ అవధి అంటాం. 250ని దిగువ అవధి అంటాం, 300ని ఎగువ అవధి అంటాం. తర్వాత తరగతి తీసుకుంటే ఈ 300 దిగువ అవధి అవుతుంది, 350 ఎగువ అవధి అవుతుంది. మరి ఇదే విధంగా ఉంటాయి. అయితే ఇక్కడ అవధులు అంటే డైరెక్ట్గా మనకు ఈ చివరి కనబడేది దిగువ, ఈ ఇటువైపు చివరికి ఉండేది ఎగువ తరగతిలో. కానీ హద్దుల కాడికి వచ్చేసరికి కొంచెం తేడాగా ఉంటుంది. హద్దులు ఎలా ఉంటాయంటే మరి అవధులు హద్దులు సేమ్ ఈక్వల్గా ఉంటాయంటే మరి ఇలాంటి దత్తాంశానికైతే హద్దులు అవధులు సేమ్ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ 250 నుంచి స్టార్ట్ అయ్యి 300 వరకు వచ్చింది, మళ్ళీ 300 నుంచి స్టార్ట్ అయ్యి 350 వచ్చింది, మళ్ళీ 350 నుంచి స్టార్ట్ అయ్యి 400 వచ్చింది, ఈ విధంగా ఉంది కాబట్టి మరి ఇలాంటి దత్తాంశానికి ఇక్కడ ఈక్వల్గా ఉంటే అంటే దాని ముందు తరగతి యొక్క ఎగువ అవధి, దాని తర్వాత తరగతి యొక్క దిగువ అవధులు కనుక సమానంగా ఉంటే మరి అలాంటి వాటికి హద్దులు అవధులు సేమ్ అని చెప్పాను. హద్దు అంటే అర్థమేందంటే తరగతి యొక్క ఎగువ హద్దు అంటే ఇవి ఎగువ హద్దులు, దిగువ హద్దులు అంటే ఇవి, అంటే 300, 350, 400 ఇవి ఎగువ హద్దులు, ఇవి దిగువ హద్దులు. అంటే ఇక్కడ మనం ఎగువ హద్దులు తీసుకోవాలి కాబట్టి ఇక్కడ 300, 350, 400, 450 ఇక్కడ మనం తీసుకోవడం జరిగింది. 300, 350, 400, 450, 500 ఎగువ హద్దులు. ఇక్కడ ఏం మార్పు చేయలేదు, ఎందుకంటే ఇక్కడ ఇక్కడ సేమ్ ఈక్వల్గా ఉంది కాబట్టి మార్పు చేయలే. ఒకవేళ ఎప్పుడైనా మార్పు అవసరం వస్తే రావచ్చు. ఎలా అంటే ఇక్కడ 300 ఉండి ఇక్కడ 300 లేకుండా ఇక్కడ 299 అవకాశం ఉంది, ఉండే అవకాశం. 299 ఇక్కడ ఉండి ఇక్కడ 300 ఉండే అవకాశం ఉంది. అలాంటప్పుడు మాత్రం ఈ 300ని 299ని మనం కూడుకొని బై టూ చేసుకోవాలి. అప్పుడు మనకేమొస్తుందంటే 299.5 వస్తుంది ఇక్కడ, అదేవిధంగా ఇక్కడ కూడా 299.5 వస్తుంది. అప్పుడు ఈ హద్దులు అవి 0.5 వస్తాయి, అంటే 299.5 ఇక్కడ 349.5 ఈ విధంగా మనకు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ అలాంటి ప్రాబ్లం లేదు కాబట్టి హద్దులు అంటే డైరెక్ట్గా ఇటువైపు అన్ని ఎగువ హద్దులు, ఇటువైపు అన్ని దిగువ హద్దులు. సో ఆరోహణకు ఎగువ హద్దు తీసుకోవాలి కాబట్టి 300, 350, 400, 450, 500 తీసేసుకున్నాం. తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ఆరోహణ సంచిత పౌనఃపున్యం గీయాలి, ఆరోహణ సంచిత పౌనఃపున్యం రాయాలి.
మరి ఆరోహణ సంచిత పౌనపుణ్యం ఒక్కరం గీయాలి కాబట్టి ఆరోహణ సంచిత పౌనపుణ్యం రాయాలి. ఆరోహణ అంటే ఏం లేదు, ఇది మీరు మధ్యగతం లెక్క చేసినప్పుడు మీకు తెలుసు. ఎలా అంటే ఇక్కడ ఉన్నటువంటి పౌనపుణ్యాన్ని 12ని ఇక్కడ 12 రాసుకుంటాం, తర్వాత తరగతి పౌనపుణ్యాన్ని కూడుకుంటాం. ఈ 12ని 14ని కూడుకుంటే 26 వస్తుంది, 26ని 8ని కూడుకుంటే 34 వస్తుంది, 34ని 6ని కూడుకుంటే 40 వస్తుంది, 40ని 10ని కూడుకుంటే 50 వస్తుంది. ఈ 50 అంటే 50 మంది కార్మికులు పౌనపుణ్యాల మొత్తం. ఇది ఆరోహణ సంచిత పౌనపుణ్యం యొక్క టేబుల్. నెక్స్ట్ అవరోహణ టేబుల్ చూస్తే, అవరోహణ సంచిత పౌనపుణ్యం ఒక్కరం టేబుల్ చూస్తే సేమ్ తరగతంతరాలు సేమ్ రాసుకుంటాం, పౌనపుణ్యాలు సేమ్ రాసుకుంటాం. ఇక్కడ దిగువ హద్దులు తీసుకుంటాం. ఇక్కడ దిగువ హద్దులు తీసుకుంటే ఇటువైపు తీసుకుంటాం 250, 300, 350, ఇవి తీసుకుంటాం 250, 300, 350, 400, 450. తర్వాత ఇక్కడ అవరోహణ సంచిత పౌనపుణ్యం రాస్తాం. అవరోహణ అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇది మనం పైనుంచి ఈ విధంగా కలుపుకుంటూ వచ్చాం కాబట్టి దీన్ని కింది నుంచి మనం ఫస్ట్ కింద ఉన్నటువంటి పౌనపుణ్యాన్ని రాసుకొని దానిపై పౌనపుణ్యాన్ని యాడ్ చేసుకుంటూ పోతే మనకు ఈ అవరోహణ సంచిత పౌనపుణ్యం వస్తుంది. అంటే ఇక్కడ 10ని ముందు 10 రాసుకున్నాం, ఈ 10కి 6, ఇది పౌనపుణ్యం, 6ని కలుపుకుంటే 16 వచ్చింది, 16కి 8ని కలిపాం 24 వచ్చింది, ఈ 24కి 14 కలిపాం అంటే 24కి 14 కలిపితే 38 వచ్చింది, మరి ఈ 38కి 12 కలుపుకుంటే 50 వచ్చింది. ఈ విధంగా అవరోహణ సంచిత పౌనపుణ్యం అనుకున్నాం. ఆరోహణ అంటే తక్కువ నుండి ఎక్కువ వరకు పెరుగుతుంది, అవరోహణ అంటే పైనుంచి ఎక్కువ నుంచి తక్కువకు దిగుతుంది, ఇది కిందికి ఉంటుంది దిగుతుంది, ఇది పెరుగుతుంది గ్రాఫ్. ఈ విధంగా ఆరోహణ సంచిత పౌనపుణ్యం యొక్క టేబుల్, అవరోహణ సంచిత పౌనపుణ్యం యొక్క టేబుల్ కనుక్కోవడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రాబ్లం ఇట్లా కనుక్కున్న తర్వాత నెక్స్ట్ మనం గ్రాఫ్ గీయాలి. ఆ గ్రాఫ్ గీస్తే ఈ పార్ట్కి మనకు ఒక 2 మార్క్స్, ఆ పార్ట్కి ఒక 2 మార్క్స్ వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా ఎగ్జామ్లో వచ్చే లెక్క కాబట్టి ప్రతి ఒక్కరూ నేర్చుకుంటే ఖచ్చితంగా 4 మార్క్స్ పడతాయి. ఈ క్వశ్చన్ రాకుండా పేపర్ ఇంతవరకు రాలేదు, రాదు, ఖచ్చితంగా వస్తుంది ఈ క్వశ్చన్. కాబట్టి పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఒకటే గీయమంటే ఒకటే గీయండి, లేకపోతే ఏం గీయమనకపోతే 2 గీయండి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీకు గ్రాఫ్ ఎలా గీయాలో, ఓజీ వక్రం ఎలా గీయాలో మీకు నేర్పుతాను. ఈ సంచిత పౌనపుణ్య రేఖాచిత్రాలకి మనం ఈ 2 వక్రాలు ఏ విధంగా గీయాలో నేను ఇప్పుడు మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఆ గ్రాఫ్ గీయటం నేర్చుకుందాం. ఏది ఆరోహణ సంచిత పౌనపుణ్య వక్రము మరియు అవరోహణ సంచిత పౌనపుణ్య వక్రం, ఈ 2 వక్రాలకు సంబంధించినటువంటి గ్రాఫ్ గీయటం నేర్చుకుందాం. ఇక్కడ నేను ఆల్రెడీ గ్రాఫ్ గీశాను, గీసి మీకోసం ఇక్కడ ప్రిపేర్ చేసి పెట్టాను. దీన్ని మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అది తేలిగ్గా ఉంటుంది, అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ అడ్డంగా ఉన్నదాన్ని, ఈ అడ్డంగా ఉన్న రేఖని మనం ఎక్స్ అక్షం అంటాం, అదేవిధంగా నిలువుగా ఉన్న రేఖని మనం వైఅక్షం అంటాం. జనరల్గా మనం గ్రాఫ్లు గీసేటప్పుడు ఇక్కడ వైఅక్షం తీసుకొని ఇక్కడ ఎక్స్ అక్షం తీసుకుంటూ ఉంటాం. బహుపదులలో చూస్తున్నాం మనం, బహుపదుల గ్రాఫ్లో ఈ అడ్డంగా ఎక్స్ అక్షం తీసుకొని ఇక్కడ మధ్యలో వైఅక్షం తీసుకుంటున్నాం. కానీ ఈ లెక్కలకు వచ్చేసరికి ఎక్స్ అక్షం అనేది కిందికి వచ్చేసింది, అదేవిధంగా వైఅక్షం అనేది పక్కకు వచ్చేసింది. అంటే ఇక్కడ మరి ఈ వాల్యూస్ మైనస్లలో ఉండవు కాబట్టి మనకు ఈ మైనస్ పార్ట్ తక్కువ ఉండాలి కాబట్టి కొంచెం కిందికి గీసుకున్నాం. అదేవిధంగా అటుపక్క కూడా 1, 2 వదిలేసుకొని గీసుకోవడం జరిగింది. మనకి ఈ పార్ట్ ఎక్కువ ఉంటుంది, ఇది మొదటి పాదం, ఈ పార్ట్ ఎక్కువ ఉంటుంది, ఈ పార్ట్లో మనకు గ్రాఫ్ వస్తుంది. అయితే ఈ గ్రాఫ్ గీసేటప్పుడు మరి ఇక్కడ ఎక్స్ అక్షం మీద ఏం తీసుకోవాలి, మరి వైఅక్షం మీద ఏం తీసుకోవాలి? ఎక్స్ అక్షం మీద ఏం తీసుకోవాలంటే హద్దులు తీసుకోవాలి, తరగతి హద్దులు తీసుకోవాలి. అదే వైఅక్షం మీద ఏం తీసుకోవాలంటే సంచిత పౌనపుణ్యాన్ని తీసుకోవాలి. ఒకవేళ ఒకటే గ్రాఫ్ ఇచ్చారనుకుందాం, ఒకటే ఆరోహణ సంచిత పౌనపుణ్యం యొక్క గ్రాఫ్ గీయమని ఇస్తే, ఓన్లీ ఒకటే గ్రాఫ్ ఇస్తే మాత్రం ఇక్కడ ఏం చేయాలంటే ఎగువ హద్దులు అని రాసుకోవాలి, తరగతి ఎగువ హద్దు అని రాసుకోవాలి, ఇటుపక్క ఆరోహణ సంచిత పౌనపుణ్యం అని రాసుకోవాలి. మీరు గమనించండి బాగా, ఇది 2 గ్రాఫ్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ తరగతి హద్దులు ఎక్స్ అక్షం మీద తీసుకున్నా, సంచిత పౌనపుణ్యాన్ని వైఅక్షం మీద తీసుకున్నా. అలా కాకుండా ఒకే గ్రాఫ్ కనుక ఇస్తే మరి ఆరోహణ సంచిత పౌనపుణ్యం వక్రానికి ఏమంటే మాత్రం మీరు ఇక్కడ తరగతి ఎగువ హద్దుని ఎక్స్ అక్షం మీద తీసుకోవాలి, అదేవిధంగా ఇక్కడ ఆరోహణ సంచిత పౌనపుణ్యాన్ని రాసుకోవాలి. అలా కాకుండా ఈ గ్రాఫ్ అడిగితే, ఒకవేళ అవరోహణ సంచిత పౌనపుణ్యానికి సంబంధించినటువంటి గ్రాఫ్ను కనుక అడిగితే
మీరు ఇక్కడ దిగువ హద్దులు తీసుకోవాలి, తరగతి యొక్క దిగువ హద్దులు తీసుకోవాలి. ఇక్కడ అవరోహణ సంచిత పౌనఃపున్యాన్ని రాసుకోవాలి. గ్రాఫ్ సేమ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ రెండు గ్రాఫ్లు కూడా ఒకే దాంట్లో గీయడం జరిగింది. సరే, ఇప్పుడు గమనించండి, మరి ఇక్కడ మనకి ఏమున్నాయంటే వాల్యూస్ ఎంతవరకు ఉన్నాయంటే మనకు 500 వరకు ఉన్నాయి. మనకు లెక్కలో 250 నుంచి 500 వరకు ఉంది ఈ హద్దులు అనేటివి. 250 నుంచి 500 వరకు ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించి మనం ఏం చేసుకోవాలంటే ఇక్కడ స్కేల్ అనేది తీసుకోవాలి. ఈ స్కేల్ వెరీ ఇంపార్టెంట్. ఈ స్కేల్ తీసుకునేటప్పుడు మనకున్నటువంటి గ్రాఫ్ పేపర్ని బట్టి అక్కడ మనకి ఎన్ని బాక్సెస్ ఉన్నాయి, మరి ఒక్కొక్క బాక్స్ని ఎంత అనుకుంటే మనకు సరిపోతుంది అనేది మీరు ఆలోచించి తీసుకోవాలి. అంటే అక్కడ మీకు దాదాపుగా అడ్డంగా ఒక 15 సెంటీమీటర్లు ఉంటుంది దగ్గర దగ్గర, మరి నిలువుగా మీకు ఒక 25 సెంటీమీటర్స్ వరకు ఉంటుంది. అంటే 15 ఉంటాయి మీరు ఒక్కొక్క దాన్ని మీరు ఈ విధంగా మనం జనరల్గా ఎలా తీసుకుంటాం 0, 10, 20, 30, 40 ఈ విధంగా తీసుకుంటాం. మరి అలా తీసుకుంటే మనకి ఇక్కడ గ్రాఫ్ సరిపోదు కాబట్టి మనకు 500 వరకు కావాలి కాబట్టి మరి ఒక సెంటీమీటర్ని 50 అనుకోవచ్చు, తర్వాత 2 సెంటీమీటర్లు అంటే 100 అనుకోవచ్చు. ఆ విధంగా కూడా తీసుకుంటాం. మనం ఎలా తీసుకున్నా కూడా మనకు అక్కడ ఉన్నటువంటి ఆ పేపర్ని బట్టి ఆ కొలతలు బట్టి మనం తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ స్కేల్ అనేది ఆ విధంగా తీసుకోవాల్సి వస్తుంది. మీకు క్లారిటీగా మంచిగా అర్థం కావాలని నేను కొంచెం పెద్దగా తీసుకున్నాను గ్రాఫ్ని. తీసుకుంటే ఇక్కడ నేను ఎలా తీసుకున్నానంటే 1 సెంటీమీటర్ని 25 అని తీసుకున్నాను. 25 తీసుకుంటే ఇక్కడ చూసుకోండి, ఇది 1 సెంటీమీటరు, ఇది 2 సెంటీమీటర్లు, ఇది 3 సెంటీమీటర్లు, ఇది 4 సెంటీమీటర్లు ఈ విధంగా. కాబట్టి ఇది 25, ఇది 50, ఇది 75, ఇది 100, ఇది 125 ఈ విధంగా ఉంటాయి. కాకపోతే మనకు దీంట్లో 50, 100, 150, 200 ఇవే రాశాను. ఎందుకంటే మనకున్నటువంటి హద్దులు ఇవే ఉన్నాయి కాబట్టి మీకు కూడా కొంచెం క్లారిటీగా అర్థం కావాలని 2 డబ్బాలకు రాశాను. 2 డబ్బాలకు 50 రాశాను. తర్వాత నెక్స్ట్ డబ్బా వదిలేసి తర్వాత దానికి 100 రాశాను. తర్వాత మళ్ళీ 2 కలిపి 150, తర్వాత 200, 250, 300, 350, 400, 450 ఈ విధంగా రాసుకున్నాను. అంటే 1 సెంటీమీటర్ 25 అంటే 2 బాక్సెస్ కలిపితే మనకు 50, అంటే 500 నుంచి 550 అంటే ఇక్కడ మధ్యలో 1 సెంటీమీటర్ బాక్స్ ఉంది, అంటే 2 బాక్సులు కలిపితే ఈ విధంగా నేను తీసుకున్నాను. మీరు అక్కడ జనరల్గా 50 తర్వాత నెక్స్ట్ ఇది 100, తర్వాత నెక్స్ట్ 150 అని ఒక్కొక్క సెంటీమీటర్ తీసుకుంటే 50 అని తీసుకొని చేసుకోవచ్చు. అదేవిధంగా ఇటువైపు కూడా చూసుకుందాం. ఇటువైపు కూడా చూసుకుంటే మనకు మ్యాక్సిమం ఎంత ఉందంటే మరి 50 వరకు ఉంది. అంటే 50 మంది కార్మికులు కాబట్టి 50 అనేది హయ్యెస్ట్ ఉంటుంది. మరి 50 రావాలంటే మనకున్న గ్రాఫ్లో 25 లైన్స్ ఉంటే ఉండొచ్చు. కానీ మరి 2 తీసుకుంటూ పోతే మరి పట్టకపోవచ్చు, ఎందుకంటే కింద కొంత గ్యాప్ ఉంటుంది కాబట్టి పట్టకపోవచ్చు. ఆ విధంగా అక్కడ దాని ప్లాన్ ప్రకారం మీరు 5 తీసుకోవచ్చు, అంటే 5, 10, 15 ఈ విధంగా తీసుకోవచ్చు. ఇంకా మీకు అనుకూలంగా ఎలా ఉంటే అలా తీసుకోవచ్చు. ఇక్కడ నేను ఎంత తీసుకున్నానంటే 4 తీసుకోవడం జరిగింది. వై అక్షం మీద 1 సెంటీమీటర్ = 4 యూనిట్స్ అని తీసుకోవడం జరిగింది. అంటే 1 సెంటీమీటర్ 4, తర్వాతది 8, తర్వాతది 12, తర్వాత 16, తర్వాత 20, తర్వాత 24 ఈ విధంగా మనకు 50 రావాలి కాబట్టి 50 కన్నా 1-2 వాల్యూస్ 5 వరకు వేసుకున్నాను. అంటే 52, 56 వరకు వేసుకున్నాను. మనకు 50 లాస్ట్. అదేవిధంగా ఇటువైపు కూడా మరి నేను రాయొచ్చు ఇక్కడ 25, 50, 75, 100, 125 రాయొచ్చు. మరి అంతా ఇది కలిసిపోతుందని మీకు క్లారిటీగా కనబడాలనే ఉద్దేశంతో నేను 2 బాక్సులకి ఇది 50, ఇది 100, ఇది 150, 200, 250 ఆ విధంగా 50 చొప్పున 2 డబ్బాలు కలిపి తీసుకోవడం జరిగింది. ఇలా తీసుకున్న తర్వాత ఇటువైపు తరగతి హద్దులు రాశాము ఎక్స్ అక్షానికి, ఇటువైపు సంచిత పౌనఃపున్యం రాశాము. ఇదేమో ఎక్స్ డాష్ అనేది ఎక్స్ అక్షం, ఇది వై డాష్ అనేది ఇది వై అక్షం. తర్వాత ఈ బిందువుని ఈ విధంగా గుర్తుపెట్టుకున్నాం. ఎక్స్ అక్షం మీద హద్దులు తీసుకున్నాం, వై అక్షం మీద సంచిత పౌనఃపున్యం తీసుకున్నాం. సంచిత పౌనఃపున్యంలో మ్యాక్సిమం వాల్యూ 50, తర్వాత దీంట్లో మ్యాక్సిమం వాల్యూ 500 కాబట్టి 500 కన్నా 1-2 వాల్యూస్ ఎక్కువ రాసుకున్నాం. ఇప్పుడు మనం గ్రాఫ్ను చూద్దాం. ఫస్ట్ టేబుల్ తీసుకుందాం. ఫస్ట్ టేబుల్ ఆరోహణ సంచిత పౌనఃపున్యం. ఆరోహణ సంచిత పౌనఃపున్యం సంబంధించిన టేబుల్ ఇది. దీంట్లో ఫస్ట్ 300 నుంచి స్టార్ట్ అయింది. అంటే ఎగువ హద్దులు తీసుకున్నాం, ఇక్కడ 300 తీసుకున్నాం. మరి ఈ 300కి మనకు అక్కడ ఎంత వచ్చిందంటే 12 వచ్చింది. 300కి ఎంత ఉంది అక్కడ? 12. కాబట్టి ఈ 300 లైను ఈ 12 లైన్ కలిసే చోట ఒక పాయింట్ గుర్తుపెట్టుకున్నాం.
నెక్స్ట్ 300 తర్వాత 350 వస్తుంది. మరి 350కి ఎంత వచ్చిందంటే ఇక్కడ మనం చూసుకోండి తెలుస్తుంది. మరి ఇది 24 ఇది 28 అంటే ఇది 26 మధ్యది కాబట్టి 26 వచ్చింది కాబట్టి ఈ మధ్యలో పెట్టుకోవడం జరిగింది. 350కి 26 24కి 28కి మధ్యలో పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ 400 తీసుకున్నాం. 400కి ఎంత వచ్చిందంటే ఒకసారి ఇక్కడ గమనించండి 400కి మనకు ఈ 32కి 36 మధ్యలో అంటే 34 అన్నట్టు మనకు అక్కడ 400కి 34 కాబట్టి ఈ మధ్యలో తీసుకోవడం జరిగింది. ఇది 32 ఇది 36 ఈ మధ్యలది మనకు 34. అదేవిధంగా 450ది 450 చూసుకుంటే మరి 450కి ఇక్కడ ఎంత ఉందంటే 40 ఉంది అంటే కరెక్ట్ 40 ఉంది కాబట్టి మనం ఈ 450కి 40 దగ్గర తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ 450 తర్వాత 500 అంటే లాస్ట్ది ఇది 50 ఉంటుంది అంటే 48కి 50కి మధ్యలో ఉన్న లైన్ 48 ఇది 50 ఇది ఈ మధ్యలో ఉన్న లైన్ కాబట్టి ఇది 50 కాబట్టి మరి 500 లైన్లో 500కి ఎదురుగా 50 తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత మరి ఈ విధంగా పాయింట్స్ గుర్తుపెట్టాం. ఈ పాయింట్స్ గుర్తుపెట్టిన తర్వాత మరి చేతితో మరి పెన్సిల్తోని ఒక షార్ప్గా ఉన్నటువంటి పెన్సిల్ తీసుకొని మరి చేతితోని అన్నిటిని కూడా కలపాలి. స్కేల్తో కాకుండా చేతితో ఇట్లా అన్నిటిని కూడా ఒకదానికొకటి కలిపేస్తే మనకి ఈ వక్రం వస్తుంది. ఇది ఆరోహణ సంచిత పౌనఃపున్య వక్రం. ఇది పెరుగుకుంటూ పోతూ ఉంటుంది అన్నట్టు. ఫస్ట్ తక్కువ నుంచి ఎక్కువ వరకు పెరుగుతూ ఉంది. ఇది ఆరోహణ సంచిత పౌనఃపున్య వక్రం. ఇదే విధంగా అవరోహణ వక్రం కూడా గీద్దాం. అవరోహణ అంటే దీంట్లో స్టార్టింగ్ మరి తరగతి దిగువదులు తీసుకుంటాం. దిగువదులలో ఫస్ట్ది 250 ఉంది అంటే 250 దిగువదులు తీసుకున్నప్పుడు మరి ఇక్కడ మనకు అవరోహణ సంచిత పౌనఃపున్యం 50 ఉంటుంది. ఫస్టే ఎక్కువ ఉంటుంది కాబట్టి 50 ఉంటుంది కాబట్టి 48-52 మధ్యలో 50 అది ఇక్కడ 250 ప్లేస్లో 50ని గుర్తుపెట్టాం. నెక్స్ట్ 250 తర్వాత 300కి వచ్చినప్పుడు ఇక్కడ మరి ఎంత ఉందో ఒకసారి గమనించండి. ఇది ఎంత వచ్చిందంటే మనకి ఇక్కడ 36కి 40కి మధ్యలో ఉంది అంటే ఇది ఎంత ఇది 38 అంటే నెక్స్ట్ పాయింట్స్ 38 వచ్చేసింది. అదాన్ని 300 దగ్గర. నెక్స్ట్ 350 దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ మనకు ఒక పాయింట్ రావడం జరిగింది. ఇది ఏం పాయింట్ అంటే చూసుకోండి ఇది 24. ఈ 24 దగ్గర మనకు పాయింట్ వచ్చేసింది అంటే 350కి మనం 24 వచ్చేసింది. నెక్స్ట్ 400కి మరి ఇక్కడ మనం గుర్తుపెట్టాము. ఎంత గుర్తుపెట్టామంటే ఇక్కడ మరి 12కి 16కి మధ్యలో 14 చూడండి 400కి 14ని మనం గుర్తుపెట్టడం జరిగింది. 400కి 14 కాదు ఇది మనం 16ని గుర్తుపెట్టడం జరిగింది. ఇది 16 మనం టేబుల్ చూసుకొని గుర్తుపెట్టుకోవాలి. టేబుల్లో ఉంటుంది ఇది ఆ టేబుల్ ప్రకారం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది 16. అదేవిధంగా 400 తర్వాత 450 ఇది 450 లాస్ట్ దీంట్లో దిగువదులలో 450కి వచ్చేసరికి ఇది చూద్దాం. ఇది మనకు 450లో ఎంత ఉందంటే చివరి వాల్యూ 10 కాబట్టి 8కి 10కి మధ్యలో 10 ఆ 10 ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవడం జరిగింది. 450కి 10 తర్వాత ఈ విధంగా అన్నీ గుర్తుపెట్టుకోవడం జరిగింది. గుర్తుపెట్టుకున్న తర్వాత ఇక్కడ ఒక పాయింట్ 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 ఈ పాయింట్స్ వచ్చినాయి. ఈ పాయింట్స్ని మనం స్కేల్ కాకుండా చేతితోని మరి ఒక వక్రం మాదిరిగా మనం గీయాలి. వక్రాన్ని మనం గీయాలి. ఈ వక్రాన్ని గీస్తే మనకు ఇది అవరోహణ సంచిత పౌనఃపున్య వక్రం, ఇది ఆరోహణ సంచిత పౌనఃపున్య వక్రం, ఇది అవరోహణ సంచిత పౌనఃపున్య వక్రం. ఈ రెండు వక్రాలు ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి. ఈ రెండు వక్రాలు ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి. ఆ మీట్ అయినటువంటి పాయింట్ అంటే ఖండించుకునే బిందువు ఉంది, దానికి మనం ఒక పర్పెండిక్యులర్గా ఎక్స్ అక్షం మీదకి ఒక లైన్ కనుక డ్రా చేస్తే అది ఎక్కడైతే మనకు ఎక్స్ అక్షాన్ని తాకుతుందో అదే ఈ విభజన యొక్క మధ్యగతం అవుతుంది. అంటే మనం మధ్యగతం కనుక్కోవాలన్నప్పుడు మరి ఈ రెండు ఈ రేఖల యొక్క అంటే ఆరోహణ అవరోహణ ఈ రెండు రేఖల యొక్క ఖండన బిందువు యొక్క ఎక్స్ నిరూపకమే మనకు మధ్యగతం అవుతుంది. అంటే ఇక్కడ ఖండించుకున్న బిందువు దగ్గర నుంచి పర్పెండిక్యులర్ లైన్ ఎక్స్ అక్షం మీద రాస్తే ఆ ఎక్స్ అక్షం మీద ఆ బిందువు ఎక్కడైతే టచ్ అవుతుందో అది మనకు మధ్యగతం అవుతుంది. మరి ఇది రెండు గ్రాఫ్లు గీయడం జరిగింది. ఒకే గ్రాఫ్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఆరోహణ గ్రాఫ్ గీయమంటే ఓన్లీ ఒక గ్రాఫే గీయాలి,
ఆరోహణ సంచితత్వం పుణ్యం గ్రాఫ్ గీయమంటే మాత్రం ఈ యొక్క గ్రాఫే గీయాలి. అవరోహణ గీయమంటే ఈ యొక్క గ్రాఫే గీయాలి. ఆరోహణ గీయ ఉన్నప్పుడు ఒకసారి గమనించండి, ఆరోహణ గీయ ఉన్నప్పుడు ఇక్కడ మాత్రం ఎగువ హద్దులు తీసుకోండి, ఇక్కడ ఆరోహణ సంచిత పౌనఃపుణ్యం తీసుకోండి, ఓన్లీ ఈ యొక్క గ్రాఫే గీయడం జరుగుతుంది. అవరోహణ అన్నప్పుడు ఇక్కడ దిగువ హద్దులు తీసుకోండి, ఇక్కడ అవరోహణ సంచిత పౌనఃపుణ్యం తీసుకోండి, ఓన్లీ ఈ గ్రాఫే గీయడం జరుగుతుంది. ఒక్కోసారి ఆరోహణ ఒకటే గీచి మరి మధ్యగతంగా అనుకోమంటాడు. ఆరోహణ ఒక్కటే గీచి అంటే ఆరోహణ సంచిత పౌనఃపుణ్యం వక్రం మాత్రమే అంటే ఒక వక్రాన్ని గీసి మరి దానికి మధ్యగతంగా అనుకోమంటాడు. కాబట్టి మనకి ఇక్కడ ఏంటంటే సంచితం మొత్తం పౌనఃపుణ్యాలు మొత్తం 50 కాబట్టి 50లో సగం తీసుకోవాలి. 50లో సగం అంటే 25, 50లో సగం అంటే 25. ఆ 25 ఎక్కడుందో ఇక్కడ చూసుకొని ఆ 25 నుంచి మనం ఒక లైన్ తీసుకుంటే ఒక ఈ యొక్క వక్రాన్ని తాకుతున్నట్టుగా ఒక మనం లైన్ గీసుకుంటే అది ఎక్కడైతే ఈ వక్రాన్ని ఆరోహణ సంచిత పౌనఃపుణ్య వక్రాన్ని అయితే మీట్ అవుతుందో అక్కడి నుంచి మనం పర్పెండిక్యులర్గా ఒక లైన్ గీసుకుంటే అదే మధ్యగతం అవుతుంది. అంటే ఈ వక్రాన్ని మనం ఆ ఇప్పుడు ఎన్ అనేది మధ్యగతం. ఇప్పుడు పౌనఃపుణ్యాల మొత్తం ఎన్ అంటే 50 మంది కార్మికులు, ఆ 50లో సగం వేసుకుంటాం 80 అంటే 50. ఆ 50 అనేది ఈ లైన్లో ఎక్కడుందో చూసుకొని అక్కడి నుంచి ఒక ప్యారలల్ లైన్ ఎక్స్ అక్షాన్ని గీస్తే ఒక ప్యారలైన్ గీసినప్పుడు అది ఈ యొక్క గ్రాఫ్ని ఎక్కడైతే టచ్ అవుతుందో అక్కడి నుంచి నిలువుగా పర్పెండిక్యులర్గా మనం ఒక లైన్ గీసుకుంటే అది ఎక్స్ అక్షాన్ని ఒక దగ్గర మీట్ అవుతుంది, అదే మనకు మధ్యగతం అవుతుంది. కాబట్టి ఇక్కడ నేను రెండు గ్రాఫ్లు విడివిడిగా చెప్పాలనే ఉద్దేశంతో కాకుండా మరి ఎందుకంటే విడివిడిగా చెప్పడం కన్నా ఒకేసారి రెండు గ్రాఫ్లు చెప్తే మీకు పూర్తిగా మూడు అర్థమవుతాయనే ఉద్దేశంతో ఇప్పుడు మీకు ఈ గ్రాఫ్ చెప్పడం జరిగింది. దీన్ని బట్టి మీరు విడివిడికి కూడా మరి ఆరోహణ గ్రాఫ్ని సపరేట్ గీసుకోవచ్చు, అవరోహణ గ్రాఫ్ను కూడా సపరేట్గా గీసుకోవచ్చు. మరి ఇది ఖచ్చితంగా ఎగ్జామ్లో వచ్చే లెక్క కాబట్టి మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఈ రెండు మోడల్సే కాబట్టి మీరు బాగా ప్రాక్టీస్ చేసి మరి అన్ని క్వశ్చన్ పేపర్లు పాత పేపర్లలో ఉన్నటువంటి అన్నిటి కూడా ప్రాక్టీస్ చేసి మరి పర్ఫెక్ట్ గీసుకోవాలి. మీరు ఇది గీసుకునేటప్పుడు స్కేలు మరి పెన్సిలు ఇవన్నీ కూడా షార్పనరు అన్నీ కూడా ఇరేజరు ఇవన్నీ కూడా మంచిగా దగ్గర ఉంచుకొని మరి పెన్సిల్ అనేది షార్ప్గా ఉంటే మనకి ఈ పాయింట్స్ గుర్తుపెట్టడం తేలికవుతుంది. మరి ఆ విధంగా మీరు పర్ఫెక్ట్గా నేర్చుకొని ఈ గ్రాఫ్ నేర్చుకుంటారని నేను ఆశిస్తున్నాను. మరి ఈ విధంగా మీకు గ్రాఫ్లు ఫస్ట్ పేపర్లో మరి అదేవిధంగా బహుపదుల గ్రాఫ్ ఆల్రెడీ చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి రేఖీయ సమీకరణాల గ్రాఫ్ కూడా చెప్పడం జరిగింది. అక్కడ రెండు గ్రాఫ్లు చెప్పాను. ఇది సెకండ్ పేపర్లో వచ్చేటువంటి ఒకటే ఒక గ్రాఫ్ కాబట్టి ఈ గ్రాఫ్ కూడా మీకు చెప్పాను. దీన్ని ఓజీ వక్రం అంటాం. ఈ గ్రాఫ్ను మనం ఏమంటాం అంటే ఓజీ వక్రం అని అంటాం. కాబట్టి ఇది ఖచ్చితంగా వస్తుంది. సాంఖ్యక శాస్త్రం చాప్టర్లో మరి మనకు అక్కడ 12 మార్కుల దాకా వస్తున్నాయి కాబట్టి ఆ చాప్టర్ని పర్ఫెక్ట్గా అందరు కూడా ఆ చాప్టర్ని మాత్రం 80% కూడా వదిలిపెట్టకుండా ఆ చాప్టర్లో ఈవెన్ ఒక 0.5 మార్క్ అయినా పర్వాలేదు, బిట్ పేపర్ అయినా పర్వాలేదు, 1 మార్క్ అయినా 2 మార్క్స్ అయినా ఏ క్వశ్చన్ వచ్చినా కూడా మీరు చేసే విధంగా తయారైతే మరి 12 సాధించేటువంటి చాప్టర్ అదే. కాబట్టి మీరు మంచిగా చదువుకొని మరి మంచి మార్కులతో పాస్ అవుతారని కోరుకుంటున్నాను.